గత ప్రభుత్వంలా కాదు బటన్ నొక్కి ఫీజులు కట్టేస్తామన్న జగన్ రెడ్డి మే 5న తిరుపతిలో విద్యా దీవెన నగదు విడుదల సభ జరిగిన ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ నాటికే రెండు త్రైమాసికాలు ముగిశాయి అంటే ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం రెండో త్రైమాసికం నగదు విడుదల చేయాలి కానీ గత విద్యా సంవత్సరం 2021 22 చివరి త్రైమాసికం ఫీజులే ఇంకా విడుదల కాలేదు ఇలా జగనన్న విద్యా దీవెన పథకం వాస్తవంలో విద్యార్థుల పాలిట శాపంగా మారింది కళాశాలలు ప్రభుత్వం మధ్య ఉండే ఫీజుల వ్యవహారాన్ని బలవంతంగా విద్యార్థులకు అంటగట్టి ప్రభుత్వం వారిని ఇబ్బందుల్లోకి నెట్టింది దీంతో ఇదే అదనగా భావించిన కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ప్రతి రూపాయి వసూలు చేస్తున్నాయి దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు లబోదిబోం అంటున్నారు గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ నగదును ప్రభుత్వం నేరుగా కళాశాలలకు ఇచ్చేది అదిపోగా మిగిలిన నగదు ఏదైనా ఉంటే అది మాత్రమే విద్యార్థులు చెల్లించాలి దీనివల్ల ఒకవేళ ప్రభుత్వం ఏవైనా కారణాలతో ఆలస్యం చేసినా అది ప్రభుత్వం కాలేజీల మధ్య వ్యవహారంగా ఉండేది కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని కాలేజీలు తల్లిదండ్రుల మధ్యకు తీసుకొచ్చింది అంటే క్వార్టర్ ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసే విధానం తెచ్చింది దీనికే జగనన్న విద్యా దీవెన అని పేరు పెట్టింది తల్లుల ఖాతాల్లో నగదు పడిన తర్వాత వాటిని వారు కాలేజీలకు చెల్లించాలి అయితే ఇదంతా సకాలంలో నగదు వేస్తే బాగానే ఉంటుంది కానీ గతేడాది చివరి క్వార్టర్ నగదు ఇప్పటికీ విడుదల చేయకపోతే కాలేజీలు ఊరుకుంటాయా ఆ బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని పట్టుబట్టి వసూలు చేశాయి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవకతవకల పేరుతో పీజీ కోర్సులకు రీయింబర్స్మెంట్ నిలిపివేసింది పైగా అంతకుముందు ప్రభుత్వంలోని బకాయిల్ని కూడా ఆపేసింది ఈ క్రమంలో అప్పట్లో ఎంటెక్ పూర్తి చేసిన ఓ విద్యార్థికి చిత్తూరు జిల్లాలోని ఓ ప్రముఖ కాలేజీ ఇప్పుడు లీగల్ నోటీస్ పంపింది 2018-19లో పూర్తి చేసిన కోర్సుకు సంబంధించి 57,000 రూపాయల బకాయి ఉందని 15 రోజుల్లోగా ఫీజులు చెల్లించాలని అందులో స్పష్టం చేసింది లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది గత ప్రభుత్వంలో పీజీ కోర్సులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం 450 కోట్ల రూపాయలు చెల్లించకుండా నిలిపివేసిన ఫలితమే అది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి లీగల్ నోటీసులు కాకపోయినా మిగిలిన కాలేజీలు ఇతరత్రా రూపాల్లో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి అలాగే 2017-19 మధ్య బీటెక్ కోర్సులకు సంబంధించి మరో 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం బకాయి పెట్టింది విద్యార్థులు ఇచ్చిన వివరాల్లో పొరపాట్ల పేరుతో అప్పట్లో వీటిని నిలిపివేయగా ఆ తర్వాత కాలేజీలు వాటిని సరిదిద్దాయి అలాగే సక్రమంగా ఉన్న బకాయిలే 250 కోట్ల రూపాయలు కాగా ఇప్పటికీ రూపాయి విడుదల చేయలేదు దీంతో ఆ భారం కూడా విద్యార్థులపైనే పడింది 2020-21 విద్యా సంవత్సరం చివరి క్వార్టర్ నగదును కోవిడ్ లాక్డౌన్ పేరిట ప్రభుత్వం ఇవ్వబోమని తేల్చేసింది కళాశాలల యాజమాన్యాలు ఆ ఫీజును విద్యార్థుల నుంచి వసూలు చేయబోమని అండర్ టేకింగ్ ఇచ్చాయని వెల్లడించారు తీరా చూస్తే డిగ్రీ కళాశాలలు గాని ఇంజనీరింగ్ కళాశాలలు గాని ఏవీ అండర్ టేకింగ్ ఇవ్వలేదని చెబుతున్నాయి ప్రభుత్వం లేదా విద్యార్థులు ఎవరో ఒకరు ఆ క్వార్టర్ నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి ఆ క్వార్టర్ ఫీజును కూడా కలిపి చూపిస్తూ విజయవాడలో ఓ విద్యార్థిని పరీక్షలు రాయకుండా ఆపేశారు ఈ క్వార్టర్ నగదు సుమారు 700 కోట్ల రూపాయలు దీనిపై ప్రభుత్వ వాదనకు కాలేజీల డిమాండ్లకు మధ్య పొంతన లేదు అటు వసతి దీవెన విషయంలో ప్రభుత్వం మోసానికి దిగింది ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకు 20,000 రూపాయలు పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు ఐటీఐ విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున ఏడాదికి వసతి దీవెన నగదు చెల్లించాలి విద్యార్థులకు హాస్టల్ ఖర్చులు ఇతరత్రా అవసరాలకు ఈ నగదు ఇస్తున్నారు దీన్ని 2 దఫాలుగా ఇస్తారు కానీ పథకం ప్రకటించిన నాటి నుంచి ఇందులో సగమే చెల్లిస్తూ వస్తున్నారు ఫీజులతో పోలిస్తే విద్యార్థులు వసతి దీవెన రూపంలో ఎక్కువగా నష్టపోయారు ఏపీలో ఇంజనీరింగ్ డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ ఇతరత్రా కోర్సుల్లో సుమారు 15 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు వారికి సుమారు 2,500 కోట్ల రూపాయలు వసతి దీవెన కింద చెల్లించాలి కానీ తొలి విడత కింద సగం నగదు విడుదల చేసి రెండో సగం ఆపేస్తున్నారు అంటే విద్యార్థుల వసతి దీవెనలో ప్రభుత్వం ఏటా సుమారు
13 వందల కోట్ల రూపాయలు మిగిల్చుకుంటోంది।